హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. అసలు తలనొప్పి అంటే ఏంటో తెలుసా? దీన్ని మైగ్రెయిన్ అని కూడా అంటారు. తలనొప్పిలో 200 రకాల వరకు ఉన్నాయి. కొన్ని హాని చేయనివి, మరికొన్ని ప్రాణానికి హాని కలిగించేవి. తలనొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. తలలో ఉండే కండరాలు, రక్తనాళాలు, నరాలు, కపాలంలో ఉండే ఎముకల పై పొర, బ్రెయిన్ చుట్టూ ఉండే పొర, ఇవన్నీ తలనొప్పిని తెలియజేసే గ్రాహకంగా పనిచేస్తాయి. తలనొప్పి అనేది శారీరక మరియు మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది. తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు, మంచి డాక్టర్ని సంప్రదించాలి. మైగ్రెయిన్ తలనొప్పి తలకు ఒక పక్క ఎక్కువగా వస్తుంది. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి గురి కావడం వల్ల ఈ తలనొప్పి వస్తుంది. చాలామంది మైగ్రెయిన్ తలనొప్పి ఒక పక్క మాత్రమే వస్తుంది అనుకుంటారు, కానీ ఇది తలకు రెండు వైపులా వస్తుంది. ఈ రకమైన తలనొప్పి వస్తూ పోతున్నట్లుగా తగ్గుతూ తీవ్రమవుతూ ఉంటుంది. ఈ రకమైన తలనొప్పి ఉన్నవారు ఎవరైనా మాట్లాడినా చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినలేరు, వెలుతురును చూడలేరు. ఎక్కువ ప్రయాణం చేసినా, ఎండలో తిరిగినా, భోజనం ఆలస్యంగా చేసినా, లేదా భోజనం చేయకపోయినా, నిద్ర లేకపోయినా, లేదా ఎక్కువసేపు నిద్రపోయినా ఈ రకమైన తలనొప్పి వస్తుంది. ఇది జన్యుపరమైన సమస్య. వంశంలో ఎవరికైనా ఉంటే మనకు వస్తుంది. కానీ దీన్ని తగ్గించి నియంత్రించడానికి మంచి మందులే ఉన్నాయి. అయితే మైగ్రెయిన్ తలనొప్పి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివో తెలుసుకుందాం. ఎక్కువ ఒత్తిడికి గురి కాకూడదు. ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా భోజనం చేయాలి. రోజు కనీసం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. సిగరెట్, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. అలాగే వారికి పడని వాసనలకు కూడా దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండాలి. మైగ్రెయిన్ తలనొప్పి ఉన్నవారు చీకటి గదిలో, చల్లని ప్రదేశంలో సేద తీరడం మంచిది. ఇతర లక్షణాలను బట్టి మంచి డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గించుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, చిన్న చిన్నవే పెద్ద అనర్థాలకు దారితీస్తాయి. అలాంటప్పుడే గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరిన్ని ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యమే మా బలం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.